సీజనల్ సమరానికి మహావిశాఖ నగరపాలక సంస్థ సన్నద్ధమవుతుంది. ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు చెప్పండి? కేవలం డెంగ్యూ వ్యాపిస్తుంది అని అంటే కేవలం మానవ తప్పిదం వల్లే 99% డెంగ్యూ వ్యాపిస్తుంది. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు జీవీఎంసీ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది? ముఖ్యంగా వార్డు సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మైక్రో పాకెట్స్ అలాట్ చేయడం జరిగింది. ఈ సీజనల్ వ్యాధులు దాడి చేస్తే ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు మందరు? సో 24 సెంటర్స్లో కూడా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. వాటి టెస్టింగ్ కిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అవగాహన అనేది జీవీఎంసీ తరఫున ప్రజలకి ఏ విధంగా కల్పిస్తున్నారు? డోర్ టు డోర్ అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది మెప్మా మెంబర్స్తో. సీజనల్ సమరానికి మహావిశాఖ నగరపాలక సంస్థ సన్నద్ధమవుతుంది. ప్రతి ఏడాది ఎండాకాలం ముగిసిపోయి వానాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. అయితే ఈ వ్యాధుల్ని ఏ విధంగా నియంత్రిస్తారు, అలాగే ముందస్తు చర్యలు ఏ విధంగా చేపట్టనున్నారు? ఆల్రెడీ మహావిశాఖ నగరపాలక సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. మనతో పాటు అదనపు కమిషనర్ సన్యాసరావు గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జీవీఎంసీ తరపు నుంచి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు, సీజనల్ వ్యాధుల్ని ఏ విధంగా అరికట్టనున్నారు, ప్రజల్ని ఏ విధంగా రక్షించనున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ యాక్ట్ న్యూస్కి స్వాగతం. సీజనల్ వ్యాధులు అంటే ప్రతి ఏడాది వచ్చేవే, బట్ ఎండాకాలం ముగిసి వానాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు చెప్పండి? మరి ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలం ముగిసిన వెంటనే వర్షాకాలం ప్రారంభమవుతుంది. మరి ఇటువంటి సందర్భాల్లో వర్షాలు ప్రారంభమైన తర్వాత ప్రతి ఇంటిలో కూడా మనం ఇండ్లలో మనం వేస్ట్గా స్క్రాప్గా పడేసేటటువంటి టైర్లు కానీ, సైకిల్ టైర్లు కానీ, బైక్ టైర్స్ కానీ, పూల మొక్కల తాలూకా కుండీలు కానీ, అదేవిధంగా పైన మన వాటర్ ట్యాంకర్స్ సెప్టిక్ ట్యాంక్స్ ఉంటాయి, మూతలు పెట్టకపోవడం వల్ల కానీ, అదేవిధంగా చిన్న ఆకులో కూడా, చిన్న ఆకులో కొద్దిగా డ్రాప్స్ ఉన్నా కూడా అక్కడ బ్రీడ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మన నూకళ్ళు ఉంటాయి తిప్పుకునేవి, ఇళ్ళల్లో మన తిప్పుకునేటువంటి ఆ నూకళ్ళు రోకల బండలు కానీ, ఇలాగ అనేక రకాలైనటువంటి స్క్రాప్ మెటీరియల్ మన ఇంట్లో మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం. అది ఇటువంటి వర్షం పడిన సందర్భంలోనే వర్షపు నీళ్లు వాటిలో నిల్వ ఉండటం వల్ల ప్రధానంగా ఈ వైరస్ అనే ఈ దోమ అనేది అక్కడ బ్రీడింగ్ స్పాట్గా ఏర్పాటు చేసుకుని అక్కడ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దీనికోసం ప్రధానంగా మేము సిటిజన్స్కి అవేర్నెస్ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గౌరవ కమిషనర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని ఎగ్జిబిషన్ ద్వారా పెట్టడం జరిగింది. అంటే దీని తాలూకు ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటే ప్రతి సిటిజన్ కూడా జీవీఎంసీలో ఉన్నటువంటి సుమారుగా 25 లక్షల మంది సిటిజన్స్ ఉన్నారు, ప్రతి సిటిజన్కి కూడా దీనిపైన అవగాహన ఉండాలి. కేవలం డెంగ్యూ వ్యాపిస్తుంది అని అంటే కేవలం మానవ తప్పిదం వల్లే 99% డెంగ్యూ వ్యాపిస్తుంది. అది మన ఇంట్లో మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకొని మన ఇంట్లో నీటి నిల్వలు లేకుండా కనుక చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా డెంగ్యూ అనేది మనకు రాకుండా చూసుకోవచ్చు. దీనికోసం ప్రధానంగా జీవీఎంసీ తాలూకా పాత్ర ప్రధానమైనది ప్రజలకు అవగాహన కల్పించడం. దీనిలో భాగంగా ఈరోజు చేశాము, అదేవిధంగా రేపటి నుంచి అవగాహన కార్యక్రమాలు మా దగ్గర మాకున్నటువంటి సచివాలయ సిబ్బందికి, అదేవిధంగా మెప్మా సిబ్బందికి, మెప్మాలో ఉన్నటువంటి కమ్యూనిటీ ఆర్గనైజర్స్ కానీ, ఆర్పీస్ కానీ, వీళ్ళందరికీ కూడా ఏవైతే ఈ అవగాహన కార్యక్రమం ఉందో, ఏవైతే దీనికి సంబంధించినటువంటి వ్యాధి ప్రబలడానికి అవకాశం ఉన్నటువంటి ఈ ఫోకస్డ్ ఏరియా ఏదైతే ఉందో దీనిపైన అవగాహన కల్పిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఐఈసీ మెటీరియల్ పాంప్లెట్స్ కానీ, డోర్ స్టిక్కర్స్ కానీ మేము ఇప్పటికే సిద్ధం చేసుకుని ఉన్నాము, కొంతవరకు డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈ రకంగా ప్రతి సిటిజన్కి కూడా దీనిపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిటిజన్కి ఇంకా ఒక అవగాహన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే దోమ కుట్టడం వల్ల ఈడిస్ ఈజిప్సీ అనే దోమకాటు వల్ల ఇది వస్తుంది కాబట్టి ఆ దోమ కొట్టకుండా ఉండడానికి ముందుగా మనం చేయాల్సింది నివారణ. అంటే ఈ దోమ అభివృద్ధి చెందకుండా ఏమేం చేయాలనేది ఇంతవరకు చెప్పుకున్నాము. ఒకవేళ దోమ అభివృద్ధి చెందిన తర్వాత అది కొట్టకుండా ఉండడానికి మనం ప్రధానంగా చేయాల్సింది వీలైనంత వరకు కూడా దోమల తెరలు వాడాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా పడుకునేటప్పుడు ఖచ్చితంగా దోమల తెరలు వాడాలి. అదేవిధంగా పిల్లలకు కానీ పెద్దవారు కూడా చేతులకు మోజేత వరకు కూడా
ఖచ్చితంగా బట్టలు ధరించాలి. అదే కాళ్ళకు కూడా ఫుల్ ప్యాంట్స్ వేసుకొని ఇళ్లలో ఉండాలి. ట్రాక్ సూట్స్ కానీ షార్ట్స్ ఇలాంటివి వేసుకున్నట్లయితే దోమ కుట్టే ప్రమాదం ఉంది. దోమ కూడా మనకి మోకాల వరకు మాత్రమే ఫ్లై ఎగరగలుగుతుంది కాబట్టి మోకాల పైన వీలైనంత వరకు కుట్టదు మనం నిలబడినప్పుడు. సో మనం ఖచ్చితంగా కింద వరకు కూడా ఫుల్ ప్యాంట్ కనుక వేసుకున్నట్లయితే మనకు దోమ కాటం నుంచి మనం వీలైనంత వరకు రక్షించబడవచ్చు. ఇది రెండో స్టెప్. ఇంకా మూడోది, ఒకవేళ దోమ కుట్టిన తర్వాత ఏం చేయాలి? ఒకవేళ దోమ కుట్టిన తర్వాత ఏవైతే లక్షణాలు ఉన్నాయో, ఈ డెంగ్యూ తాలూకా లక్షణాలు దద్దుర్లు రావటం కానీ, అకస్మాత్తుగా ఈ జ్వరం రావటం కానీ, అదేవిధంగా వాంతులు రావటం కానీ, విరేచనాలు కానీ, ఇటువంటి ఏవైతే డెంగ్యూ తాలూకా లక్షణాలు ఉన్నాయో వీటిపైన ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో మాకు ఇప్పుడున్నటువంటి సోర్స్ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా మన విశాఖపట్నంలో చూసినా 10,500 మంది పైగా వాలంటీర్లు ఉన్నారు. అదేవిధంగా 3,500 వరకు సచివాలయ సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా 2,000 నుంచి 3,000 వరకు మెప్మా సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరికీ మేము ముందు అవగాహన కల్పించాలనుకుంటున్నాం. వీళ్ళు ఇంటర్న్ పబ్లిక్లో ఈ మెసేజ్ని తీసుకెళ్ళగలుగుతారు. ఈ దోమ, ఈ ఇడిస్ ఈజిప్షియన్ అనే దోమ ఖచ్చితంగా మంచి నీటిలో మాత్రమే పెరిగేటువంటి దోమ. చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. ఈ ఏదైనా మురుకు కాలంలో కానీ చెత్త కుప్పల్లో కానీ దోమ అనేది పెరిగే సమస్య లేదు. ఖచ్చితంగా మంచినీటి నిల్వల్లో మాత్రమే పెరుగుతుంది. ఈ మంచినీటి నిల్వలు ఎక్కడ ఉంటాయనంటే మన ఇళ్లల్లోనే మన అశ్రద్ధ వల్ల మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇంకా రెండో అవకాశం ఏమిటి అనంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పాండ్స్, ఏవైతే పాండ్స్ ఉంటే చిన్న చిన్న నీళ్ళ కుండీలు కానీ, అదేవిధంగా మన వేకెంట్ సైట్స్, ఖాళీ ప్రదేశాలు, కొంతమంది సైట్లు కొనుక్కొని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాటి సంరక్షణ చర్యలు అనేవి తీసుకోరు. సో అటువంటి వేకెంట్ సైట్స్లో కూడా నీటి నిల్వలు ఉండి వాటిని ఎవరు పట్టించుకోరు కాబట్టి అక్కడ దోమ అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. సో ఆ దోమ సుమారుగా 400 నుంచి 500 మీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో, అంటే సుమారుగా 6 కిలోమీటర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ దోమ కాటుకి లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మేము ఇప్పుడు ఈ సంవత్సరం మేము చాలా విగరస్గా చేసిన యాక్టివిటీ ఏమిటి అనంటే ఖచ్చితంగా వేకెంట్ సైట్ ఓనర్స్ అందరికీ కూడా మేము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఏ వేకెంట్ ల్యాండ్లో అయితే మేము బ్రీడింగ్ సోర్స్ని ఐడెంటిఫై చేస్తామో, మొట్టమొదటిసారి కనుక బ్రీడింగ్ సోర్స్ కానీ ఐడెంటిఫై అయితే సుమారుగా 10,000 రూపాయల వరకు ఫైన్ వేయబోతున్నాము. రెండవసారి కనుక ఐడెంటిఫై చేస్తే ప్రాపర్టీని సీజ్ చేసేటువంటి చర్యలు కూడా ఇకపై జీఎంసీ చేపట్టబోతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇళ్లల్లో కూడా, హౌస్ హోల్డ్స్లో కూడా మనం మొట్టమొదటిసారి కనుక బ్రీడింగ్ సోర్స్ ఐడెంటిఫై అయితే నోటీస్ అవ్వడం జరుగుతుంది. రెండవసారి కనుక బ్రీడింగ్ సోర్స్ ఐడెంటిఫై అయితే 1,000 రూపాయల వరకు ఫైన్ విధించడం జరుగుతుంది. మూడవసారి కనుక ఐడెంటిఫై అయితే 1,500 రూపాయల వరకు మీ ఫైన్ విధించడం జరుగుతుంది. ఈ రకంగా విధించడానికి కారణం ఏమిటంటే ఖచ్చితంగా పౌరుడికి కూడా బాధ్యత ఉండాలి. ప్రభుత్వం కానీ జీవీఎంసీ కానీ ఎంత చేసినప్పటికీ కూడా పౌరులు కూడా దీనిపైన మనసు పెట్టి దీంట్లో భాగం కానట్లయితే మనం ఈ డెంగ్యూని మనం నివారించలేము. సో మనకు పూర్తి స్థాయిలో 100కి 100% ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ మేము రాకుండా చేయగలమనేటువంటి మాట అయితే నేను చెప్పటం లేదు. కానీ ఖచ్చితంగా గత సంవత్సరంతో పోలిస్తే 2018తో పోలిస్తే 2019 సుమారుగా సగానే తగ్గించాం. 2018 1,460 కేసులు జీఎంసీ పరిధిలో రికార్డ్ అయితే 2019 సుమారుగా 780 కేసులు మాత్రమే రికార్డ్ అయ్యాయి. సో ఈ సంవత్సరం దాన్ని ఖచ్చితంగా సగానే తగ్గించేటువంటి కార్యక్రమం ఈరోజు జీవీఎంసీ చేస్తూ ఉంది. అందుకని అవగాహన కార్యక్రమాన్ని చాలా విగరస్గా చేయాలనేటువంటి లక్ష్యంతో జీవీఎంసీ పనిచేస్తూ ఉంది. మేము ఆటోమ్యాక్స్ కూడా 18 ఆటోమేకింగ్ ఆటోమేక్స్ ద్వారా కూడా ప్రతి సిటిజన్కి అవగాహన కల్పించేలాగా మేము ఆడియో మెసేజెస్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సిటిజన్స్కి కూడా. అదేవిధంగా మాకు స్మార్ట్ పోల్స్, 50 స్మార్ట్ పోల్స్ ఉన్నాయి జీవీఎంసీ పరిధిలో. ఈ 50 స్మార్ట్ పోల్స్ ద్వారా కూడా ప్రతిరోజు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఏ చర్యలు తీసుకోవాలి, హౌస్ హోల్డ్ స్థాయిలో ఏం చేయాలి, వేకెంట్ సైట్ ఓనర్స్ ఏం చేయాలి, ఒకవేళ దోమ కుట్టిన తర్వాత సిమ్టమ్స్ కానీ వచ్చినట్లయితే ఏం చేయాలి, దోమ కుట్టకుండా ఏం చేయాలి, ఈ దోమ అభివృద్ధి చెందకుండా ఏం చేయాలి. దోమ సుమారుగా 4 దశలు ఉంటాయి దోమ అభివృద్ధి దశలు. 1 గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ, దోమ దశ. దోమ దశకు వచ్చిన తర్వాత మనం ఆ దోమను ఏమీ చేయలేం. కేవలం ఫాగింగ్ అనేటువంటి చర్య ద్వారా మాత్రం కొంతవరకు కంట్రోల్ చేయగలం. ఆ ఫాగింగ్ అనేది మనం హ్యాండ్ ఫాగింగ్, అదేవిధంగా వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ ద్వారా మనం ఫాగింగ్ అనేది డైలీ చేస్తూ ఉన్నాం. అయితే ఈ గుడ్డి దశలో కానీ, లార్వా దశలో కానీ, ప్యూపా దశలో కానీ మనం దాన్ని నివారించవచ్చు. దీనికి సుమారుగా ఆ దోమ ఈ దశలో సుమారుగా 7 నుంచి 10 రోజులు ఉండడం జరుగుతుంది. ఈ టైంలో కనుక మనం ఆ లార్వాని ఐడెంటిఫై చేయగలిగితే మనం కొంతవరకు నివారించవచ్చు. దీనికి ప్రధానమైనటువంటిది
ఇంటి స్థాయిలో గృహస్థాయిలో ఖచ్చితంగా నీటి నిల్వలు లేకుండా చేసుకోవడం. అందుకనే ప్రతి సిటిజన్ కూడా ప్రతి 3 రోజులకు ఒకసారి తన ఇంటిలో మొత్తం ఇంటి కింద నుంచి పై వరకు ప్రతి పాయింట్లో, ఈవెన్ రిఫ్రిజిరేటర్లో ట్రే బాక్సెస్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఈవెన్ చిన్న చిన్న ప్లాస్టిక్ డొక్కుల్లో ఉండే అవకాశం ఉంది. మనం వాడి పారేసినటువంటి టిష్యూ పేపర్స్లో కూడా అవకాశం ఉంది. చిన్న చిన్న ఇది ఆ దోమను మనం గెస్ట్ చేయలేం. మనం ఇందులో కూడా దోమ అభివృద్ధి చెందుతుందా అనేటువంటి ఆలోచన వస్తుంది మనకి, మనం అంగారం ఒకసారి చూసినట్లయితే. సో ప్రతిదీ ఎవ్రీ పాయింట్లో ఈ దోమ అభివృద్ధి చెందకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి పాయింట్లో చెక్ చేసుకోవటం. ఈ వాటర్ కనుక ఎక్కడైనా నిల్వ ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రతి 3 రోజులకి దాన్ని తీసి కింద పడేయటం. ఇటువంటి కార్యక్రమాన్ని కనుక చేసినట్లయితే ప్రతి గృహము కూడా డెంగ్యూ నుంచి నివారించబడుతుంది. ప్రతి గృహము కూడా ఈ డెంగ్యూ దోమ కాటు నుంచి రక్షించబడతారు. ప్రతి గృహం కూడా మలేరియా దోమ కాటు నుంచి, ఎనాఫిలస్, మలేరియా దోమ అంటే ఎనాఫిలస్ దోమ కాటు నుంచి రక్షించబడతారు. సో ఇటువంటి కార్యక్రమాన్ని జీవీఎంసీ ఈరోజు ప్రతి పౌరుడికి కూడా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా ప్రధానమైనటువంటి మా యాక్షన్ ప్లాన్ ప్రధానమైనటువంటి భాగం ఈసారి డోర్ వైజ్గా వార్డు సెక్రటరీస్ని సుమారుగా ఒక వార్డు సెక్రటేరియట్ పరిధిలో 10 మంది వార్డు సెక్రటరీస్ ఉంటే వాళ్ళకి సుమారుగా 1000 ఇళ్ళు ఉన్నట్లయితే ప్రతి వార్డు సెక్రటరీకి కూడా 100 ఇళ్ళను అటాచ్ చేయడం జరుగుతుంది. ఈ 100 ఇళ్ళు బాధ్యత వార్డు సెక్రటరీ చూడాల్సి ఉంటుంది. డైలీ ప్రతిరోజు కూడా మార్నింగ్ ఇన్స్పెక్షన్లో వార్డు సెక్రటరీ ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పించడంతో పాటు ఆ ఇంట్లో ఎక్కడైనా బ్రీడింగ్ సోర్సెస్ ఉన్నాయనేది, కొంతమంది మలేరియా వర్కర్స్ని అటాచ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ సహకారంతో ఆ బ్రీడింగ్ సోర్సెస్ని ఐడెంటిఫై చేయడం అనేది వాళ్ళ బాధ్యత. రేపు మళ్ళీ డెంగ్యూ కేసు వచ్చినప్పుడు ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేసి అక్కడ ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది అని చెప్పి ఆ వార్డు సెక్రటరీని ప్రశ్నించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి వార్డుకి సుమారుగా 4 నుంచి 5 వార్డు సెక్రటేరియట్స్కి ఒక వార్డు స్పెషల్ ఆఫీసర్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ వార్డు స్పెషల్ ఆఫీసర్ డ్యూటీ ఏంటంటే ప్రతి వారం కూడా ఖచ్చితంగా ఒక వార్డు సెక్రటేరియట్ పరిధిలో అతనికి ఉన్నటువంటి 5-6 వార్డు సెక్రటేరియట్లో ప్రతిరోజు ఒక వార్డు సెక్రటేరియట్ పరిధిలో అతను ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీస్ కానీ అక్కడ ఉన్నటువంటి మలేరియా వర్కర్స్ కానీ అక్కడ ప్రాపర్గా విజిట్ చేస్తున్నారా లేదా, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారా లేదా, అక్కడ ఉన్నటువంటి బ్రీడింగ్ సోర్సెస్ని ఐడెంటిఫై చేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారనేటువంటి పైన ఆయన మానిటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకమైనటువంటి అవగాహన కార్యక్రమం కానీ ఈ రకమైన ప్లానింగ్ కానీ మనం ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో చేయడం జరుగుతూ ఉంది. ఈ డెంగ్యూని గత సంవత్సరంతో పోలిస్తే ఖచ్చితంగా తగ్గించాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాము. దీనికి కావాల్సినటువంటి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే కిరోసిన్ కానీ, ఈ పైరిత్రం కానీ, టెమిఫాస్ కానీ, ఇటువంటి కెమికల్స్, లార్విసైడ్స్, అదేవిధంగా ఇన్సెక్టిసైడ్స్ కానీ ఏవైతే కావాలో వాటన్నిటిని ప్రొక్యూర్ చేయడానికి మేము ప్రణాళికను సిద్ధం చేసుకొని ఉన్నాము. సో ఈ సంవత్సరం ఖచ్చితంగా మేము తగ్గించే కార్యక్రమాన్ని చేస్తాం. సీజనల్ సమరానికి మహావిశాఖ నగరపాలక సంస్థ సన్నద్ధమవుతుంది. ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు చెప్పండి? కేవలం డెంగ్యూ వ్యాపిస్తుంది అని అంటే కేవలం మానవ తప్పిదం వల్లే 99% డెంగ్యూ వ్యాపిస్తుంది. ఈ సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు జీవీఎంసీ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది? ముఖ్యంగా వార్డు సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మైక్రో పాకెట్స్ అలాట్ చేయడం జరిగింది. ఈ సీజనల్ వ్యాధులు దాడి చేస్తే ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు మందరు? సో 24 సెంటర్స్లో కూడా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. వాటి టెస్టింగ్ కిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అవగాహన అనేది జీవీఎంసీ తరఫున ప్రజలకి ఏ విధంగా కల్పిస్తున్నారు? డోర్ టు డోర్ అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది మెప్మా మెంబర్స్తో. అంటే సీజనల్ వ్యాధులు అంటే డెంగ్యూ లేకపోతే మలేరియా ఒకటే కాదు, దోమ ఒకటే సమస్య కాదు, పారిశుద్ధ్య సమస్య, అలాగే పందుల సమస్య, అలాగే అంటే వివిధ రకాల సమస్యలు, డయేరియా వ్యాప్తి చెందుతుంది, కలరా వ్యాప్తి చెందుతుంది ఈ సీజన్లో. అంటే ఎలాంటి సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు జీవీఎంసీ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది? ఆ ప్రణాళికలకి అంటే ఏమైనా రూపకల్పన ఆల్రెడీ చేయడం జరిగిందా, లేకపోతే చేస్తారా, ప్రజలను ఏ విధంగా కాపాడనున్నారు? ఈ మీరు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి జీవీఎంసీ ఆల్రెడీ ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఆల్రెడీ ఆ ప్రణాళికలు అమల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ పందుల నివారణకు సంబంధించి మేము కొంతమంది షూటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ షూటర్స్ని కూడా మేము ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ పందుల నివారణ కార్యక్రమాన్ని మేము చేపట్టబోతా ఉన్నాం.
అదే విధంగా దీనికి సంబంధించి ఒక ఎన్జిఓ సంస్థ కూడా ముందుకు రావడం జరిగింది. అది కూడా మేము వర్కౌట్ చేస్తూ ఉన్నాం పందుల నివారణకు సంబంధించి. అంతేకాకుండా పందు పిగ్ బ్రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మేము త్వరలో నాకు మీటింగ్ పెట్టి ఇక పందులు నివారించడానికి వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మిగతా డిసీజెస్ ఏవైతే ఉన్నాయి, శానిటే కలరా లాంటి డిసీజెస్ కానీ ఏవైతే ఉన్నాయి, వీటన్నిటిని కూడా శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పారిశుద్ధ్యం దానికి సంబంధించి డ్రైన్స్ క్లీనింగ్ కానీ, బిన్స్ క్లియరెన్స్ కానీ, అది డోర్ టు డోర్ కలెక్షన్ కానీ, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ లేకుండా చూసుకోవటం కానీ, ఇటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని పకడ్బందీగా జీవీఎంసీ గతంలో అమలు చేసింది. గతంతో పోల్చినట్లయితే ఈసారి మరింత విగరస్గా అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేశాము. వార్డు సెక్రటరీస్ మనకి ఈసారి కొత్తగా వచ్చే అడిషనల్ అడ్వాంటేజ్ ఏమిటంటే మనకు వార్డు సెక్రటరీస్, అదేవిధంగా వార్డు వాలంటీర్స్, ముఖ్యంగా వార్డు సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మైక్రో పాకెట్స్ అలాట్ చేయడం జరిగింది. ప్రతి మైక్రో పాకెట్కి ఒక ఇన్ఛార్జ్ పట్టడం జరిగింది. వాళ్ళు డైలీ కూడా ఉదయం శానిటేషన్ డ్రైవ్లో భాగంగా మార్నింగ్ 6 గంటలకు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి చెత్త కలెక్షన్ అయ్యేలాగా చూడటం, అదే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇచ్చేలాగా అవగాహన కల్పించడం, అదేవిధంగా అక్కడ వాళ్ళ ఏరియాలో ఉండే డ్రైన్స్ క్లియర్గా ఉన్నాయా లేదా డ్రైన్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా లేదా మానిటర్ చేయడం. ఇంకా కొత్తగా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా చేశాము, ఈ సంవత్సరం మరింత విగరస్గా చేసే కార్యక్రమం ప్లాస్టిక్ బ్యాన్. ఈ ప్లాస్టిక్ను కూడా ఖచ్చితంగా నిర్మూలించడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. మీ వార్డు సెక్రటరీ స్థాయిలో ఈ కార్యక్రమాలన్నీ చేసే విధంగా మీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం. హాస్పిటళ్ళు తెరిచిలేవు. అంటే ఈ సీజనల్ వ్యాధులు విజృంభిస్తే ఎక్కడికి వెళ్ళాలో, ఏ విధంగా వైద్యం పొందాలో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకి ఏ విధమైన సహాయం అందిస్తారు? మహావిశాఖ నగరపాలక సంస్థ ద్వారా ప్రజలను ఏ విధంగా కాపాడుతారు? మీరు అన్నది 100% కరెక్ట్. ఇప్పుడు మన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వెంటాడుతున్నట్టుగానే మన విశాఖపట్నంలో కొంతవరకు తక్కువ అయినప్పటికీ కూడా విశాఖపట్నంలో కూడా సుమారుగా 128 కేసులు ఉన్నాయి నిన్నటి వరకు కూడా. సో వీటి నుంచి మేము నివారణ చర్యలు చాలా వరకు చేస్తూ ఉన్నాం. బ్లీచింగ్ కానీ, సోడియోహైపోక్లోరైడ్ స్ప్రేయింగ్ కానీ, ఇవన్నీ మేము సెపరేట్గా మలేరియా టీమ్స్ వేయటం, స్ప్రేయింగ్ టీమ్స్ వేయటం చేసాము. చాలా వరకు తగ్గించగలిగాం, మనం నిర్మూలించామని చెప్పలేము. చాలా వరకు కరోనాని సిటీలో మన యాక్టివిటీస్ ద్వారా కొంతవరకు తగ్గించగలిగామని చెప్పచ్చు. అయితే ఈరోజు మరి సీజనల్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండింటి ఇది ఒక డెడ్లీ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు, కరోనా అండ్ డెంగ్యూ. సో కరోనాలోనే ఇమ్యూనిటీ డౌన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి సందర్భాలు ఖచ్చితంగా ఈ రెండింటిని మనం నివారించడానికి చాలా వరకు కరోనాను తగ్గించాలి. అదేవిధంగా డెంగ్యూని మన చేతిలోనే ఉంటుంది కాబట్టి డెంగ్యూ అనేది నివారించడం అనేది ఖచ్చితంగా ప్రతి ఇండివిజువల్ చేతిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన అవగాహన కలిగి ఉండి ప్రతి సిటిజన్ కూడా బాధ్యతగా ఉండి ఖచ్చితంగా ఈ వాటర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆ వాటర్ సోర్సెస్ని మనం డిమాలిష్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి సిటిజన్ కూడా ప్రొటెక్ట్ చేయబడతాడు. కరోనా అనేది కొంతవరకు మన చేతిలో లేదని చెప్పచ్చు, కొంతవరకు మనం ప్రికాషన్స్ ఎంత తీసుకున్నప్పటికీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. బట్ డెంగ్యూ అనేది మనం ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే 100% వచ్చే అవకాశాలు చాలా తక్కువ, ఎక్సెప్ట్ వేకెంట్ సైట్స్ ఉన్న దగ్గర తప్పితే. ఖచ్చితంగా మేము లాస్ట్ ఇయర్ మాకు అవగాహన వచ్చింది ఏంటంటే మీ ఎక్కడైతే డెంగ్యూ కేసెస్ వచ్చినాయో ఆ ఇళ్ళని ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ప్రతి ఇంట్లో కూడా బ్రీడింగ్ సోర్స్ దొరకడం జరిగింది. అంటే వాళ్ళ ఇంట్లోనే ఆ దోమలు తయారవడం జరిగింది. సో ఈసారి మనం పబ్లిక్ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఖచ్చితంగా ఎవ్రీ సండే డ్రై డే అనేది ఈ సంవత్సరం పెట్టదలుచుకున్నాము. సో ప్రతి సండే కూడా ఒక గంట కేటాయించండి, మా కోసం కాదు మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లల ఆరోగ్యం కోసం, మీ కుటుంబ క్షేమం కోసం ఖచ్చితంగా ఒక గంట, ప్రతి ఆదివారం ఒక గంట కేటాయించి మింటులో ఉన్నటువంటి ఇటువంటి సోర్సెస్, వాటర్ ఎక్కడైతే స్టాగ్నేషన్ అయ్యే అవకాశం ఉందో, ఏవైతే ఇందాక చెప్పానో సైకిల్ టైర్లు కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, పూల కుండీలు కానీ, ఇటువంటి రిఫ్రిజిరేటర్ ట్రేస్ కానీ, వాడేసినటువంటి పాత సామాన్లు కానీ, ఇంటిపైన వాటర్ ట్యాంకర్స్ కానీ, ఇటువంటి ఎక్కడైతే అవకాశం ఉంది వీటన్నిటినీ మీరు ప్రతి 3 రోజులకోసారి చెక్ చేసి బయటపడేయండి. తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది.
సీజనల్ వ్యాధులు ఒకవేళ ప్రబలితే మహావిశాఖ నగరపాలక సంస్థ ద్వారా ఎలాంటి వైద్య సాయం అందించే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే డిస్పెన్సరీలు ఉన్నాయి కాబట్టి, బట్ డిస్పెన్సరీలు తెరిపించి దాని ద్వారా వైద్య సేవలు అందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, ఈరోజు మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో 2 ఎఫ్ఆర్ఈస్ ఉన్నాయి. అయితే వాటిని కూడా మహావిశాఖ నగరపాలక సంస్థ మెయింటైన్ చేయటం లేదు, వాటిని ఎన్జిఓస్కి ఇవ్వటం జరిగింది. ఒకటి సీడ్ అనే సంస్థ, ఇంకొకటి రెడ్ క్రాస్ అనే సంస్థ మెయింటైన్ చేస్తున్నాయి. మేము ఫండింగ్ వాటికి ఇస్తున్నాం, వాటికి ఏదైతే ఎక్స్పెండిచర్ పెడుతున్నారో వాటిని జీవీఎంసీ బేర్ చేస్తూ ఉంది. అయితే మిగతా మ్యాక్స్ సెంటర్స్, 22 మ్యాక్స్ సెంటర్స్ అంటే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిఎంఎండ్హెచ్ఓ, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వారి అధీనంలో ఉండటం జరిగింది. వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా డెంగ్యూ లాంటి వ్యాధులు కానీ మలేరియా లాంటి వ్యాధులు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు హాస్పిటల్స్ అయితే తెరిచే ఉంటే వాటికి ఇబ్బంది ఏమి లేదు. ఖచ్చితంగా మీరు టెస్టులు చేయించుకోవచ్చు. ఖచ్చితంగా డెంగ్యూ లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేజీహెచ్లో కూడా 24 గంటలు ఆ ట్రీట్మెంట్ సదుపాయం అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు ఎవరు భయపడాల్సిన పని ఏమీ లేదు. అంటే యాక్చువల్గా కేజీహెచ్లో కూడా ఓపీ అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవల్ని బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కావడంతో దాన్ని రెడ్ జోన్గా ప్రకటించి అక్కడ అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని సేవల్ని బంద్ చేయడం జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ సీజనల్ వ్యాధులు దాడి చేస్తే ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు మన దగ్గర ఉన్నాయి? ఖచ్చితంగా మాకు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు 22 ఉన్నాయి. అదేవిధంగా 2 ఫస్ట్ రెఫరల్ యూనిట్స్ ఉన్నాయి. సో 24 సెంటర్స్లో కూడా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. వాటి దగ్గర టెస్టింగ్ కిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటి ద్వారా మేము ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. ఎందుకంటే అవగాహన ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ వ్యాధి అయినా ఏదైనా సరే అవగాహన ద్వారా 90% వరకు మనం దాని నుండి దూరంగా ఉండొచ్చు. సో అవగాహన అనేది జీవీఎంసీ తరఫున ప్రజలకి ఏ విధంగా కల్పిస్తున్నారు? అంటే యాడ్స్ కానీ, లేకపోతే ప్రకటనలు కానీ, ఆటో అనౌన్స్మెంట్ కానీ, లేకపోతే ఇంకేమైనా వాలంటీర్ ద్వారా డోర్ టు డోర్ కానీ, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ కానీ ఏ విధంగా చేస్తున్నారు? నేను ఇందాక కూడా చెప్పాను, ఈ అవగాహన అనేది చాలా ముఖ్యమైనది. ఈ సీజనల్ డిసీజెస్ని మనం ఎదుర్కోవడంలో ప్రధానమైనది మొట్టమొదటిది అవగాహన, ప్రజలకు అవగాహన కల్పించడం. దీనికి సంబంధించి ఇప్పటికే మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. డోర్ టు డోర్ అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. మెప్మా మెంబర్స్తోనూ, అదే మా సెక్రటరీస్తో కూడా మేము అవగాహన కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ఐఈసీ యాక్టివిటీస్, పాంప్లెట్స్ ద్వారా, డోర్ స్టిక్కర్స్ ద్వారా ఈ ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసి అవగాహన కల్పించడం జరుగుతుంది. వీటితో పాటు ఆటోమ్యాక్స్ ద్వారా, 18 ఆటోమ్యాక్స్ ద్వారా కూడా మీ సిటీ మొత్తం అవగాహన కల్పించడం జరుగుతుంది. మాకు స్మార్ట్ పోల్స్, 50 స్మార్ట్ పోల్స్ ఉన్నాయి. అక్కడ ప్రతి స్మార్ట్ పోల్లో కూడా మైకింగ్ సిస్టమ్ ఉంది, అనౌన్స్మెంట్ సౌకర్యం ఉంది. దాని ద్వారా కూడా కల్పించడం జరుగుతుంది. వీటితో పాటు ఎఫ్ఎం, అదేవిధంగా లోకల్ కేబుల్స్లో కూడా, సిటీ కేబుల్ లాంటి దాంట్లో కూడా మేము ప్రచారం కల్పించడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ 2 నెలలు, అంటే జూన్ జూలై నెలలు కరోనా వ్యాప్తికి విపరీత వ్యాప్తికి కారణాలుగా ఈ 2 నెలలు ఉంటాయని చెప్పి వైద్య నిపుణులు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. సో ఈ 2 నెలలు కరోనా వ్యాప్తితో పాటు ఇప్పుడు సీజనల్ వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతున్నాయి కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ప్రభుత్వ సహాయం ఏమైనా ఆర్థిక సహాయం ఏమైనా తీసుకుంటున్నారా, లేకపోతే జీవీఎంసీ నిధుల నుంచే ప్రణాళికలకు సిద్ధం చేసి వాటిని ఖర్చు చేసి నివారణ చర్యలు చేపట్టబోతున్నారా? మేము జీవీఎంసీ నుంచి చాలా వరకు మేము చేయబోతా ఉన్నాం. జీఎంసీ ఫండ్స్ నుంచి చాలా వరకు ఖర్చు పెడుతున్నాం. అండ్ ఇందులో ప్రధానంగా అవగాహన కార్యక్రమాలు కాబట్టి ఆటోమ్యాక్స్ కానీ, పాంప్లెట్స్, డోర్ స్టిక్కర్స్ ఇటువంటి వాటికి జీవీఎంసీ నుంచి కంప్లీట్గా డిపెండ్ అయి ఉన్నాము. కొత్తగా స్ప్రేయర్స్ కూడా ఒక 100 వరకు స్ప్రేయర్స్ మేము కొత్తగా కొనాలని అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా రిపేర్స్లో ఉన్నటువంటి స్ప్రేయర్స్ని మేము రిపేర్ చేస్తూ ఉన్నాం. సో పెంచాలి, స్ప్రేయింగ్ యాక్టివిటీని పెంచాలి, అదేవిధంగా ఫాగింగ్ యాక్టివిటీని పెంచాలనేటువంటి ఉద్దేశంతో మేము మెటీరియల్ కూడా ప్రొక్యూర్ చేయడం జరుగుతూ ఉంది. అంతా ప్రభుత్వం నుంచి కూడా లార్విసైడ్స్, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో, పైరిత్రం, మెలతయం లాంటి మందు, టెమిఫాస్ లాంటి మందులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం వారు సప్లై చేయడం జరుగుతుంది. సో మేము ప్రభుత్వ సహకారాన్ని ఆ విషయంలో తీసుకున్నాము. మిగతా అన్ని విషయాల్లో కూడా జీవీఎంసీ ఫండ్స్ నుంచి మేము ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అంటే గత ప్రభుత్వాల హయాంలో దోమలపై దండయాత్ర, లేకపోతే ఈ బహిరంగ మలమూత్ర విసర్జనపై విస్తృతంగా అవగాహన కల్పించడం, జరిమానాలు విధించడం,
తదితర కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించారు ప్రజల్లో, ఈ వ్యాధులు నివారణకు చర్యలు చేపట్టారు. బట్ ఈ సీజన్లో ఈ ఏడాదిలో ఈ క్రూషియస్ పొజిషన్లో ఎలాంటి చర్యలు చేపట్టారు? మీరు అన్నట్టుగా బహిరంగ మలమూత్ర విసర్జనకి మేము సిఆర్ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మేము ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఓపెన్ డెఫికేషన్, అదేవిధంగా ఓపెన్ యూరినేషన్, అదేవిధంగా ఓపెన్ స్పిట్టింగ్, మూడింటికి కూడా మేము ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతం పరిస్థితుల్లో మేము వేకెంట్ ల్యాండ్స్కి, అదేవిధంగా హౌస్ హోల్డ్స్ కూడా ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విషయంలో జీవీఎంసీ ఒక స్టెప్ ముందే ఉందని చెప్పుకోవచ్చు. చివరిగా ప్రజలకి ఏం చెప్తున్నారంటే, ఒకవైపు కరోనా దాడి, మరోవైపు సీజనల్ వ్యాధుల దాడి, ఈ నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా ఉండాలి అంటే సురక్షితంగా ఉండాలంటే ఎలా ఉండాలి, వాళ్ళకి ఏమైనా సూచనలు సలహాలు ఏమైనా చెప్పనున్నారా? ప్రజలందరికీ నాదొక ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే ప్రజలను ప్యానిక్ చేయడం కాదు, కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నామని చెప్పచ్చు. ఒక రకంగా ప్రస్తుతం కరోనా ఉన్నటువంటి నేపథ్యంలో దాని నుంచి ప్రజలందరూ కూడా రక్షణ పొందడానికి ఒకటే మార్గం, స్టే హోమ్ స్టే సేఫ్. ప్రతి ఒక్కరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటికి ఎవరు కూడా రావద్దు. ఒకవేళ బయటికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మాస్క్, అదే హ్యాండ్ గ్లౌజ్ వాడి తీరాలి. అదేవిధంగా హ్యాండ్ శానిటైజర్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా బయట ఏదైనా టచ్ చేసినప్పుడు, బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ శానిటైజర్ని అప్లై చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం సీజనల్ డిసీజెస్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏవైతే చెప్పానో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మన తప్పిదం వల్ల మాత్రమే డెంగ్యూ కానీ మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఏదో చెప్తారు అనే ఉద్దేశంతో కాకుండా ప్రతి ఒక్కరు మీది బాధ్యత, మీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఇటువంటి ఈ స్టెప్స్ అన్నీ కూడా తీసుకోవాలి. ఇందాక నేను చెప్పినటువంటి స్టెప్స్, వాటర్ స్టాగ్నెంట్ ప్లేసెస్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోండి. అదేవిధంగా ఇంట్లో సేఫ్గా దోమల తెరలు వాడండి, ఫుల్ హ్యాండ్ డ్రెస్సెస్ వాడడం అలవాటు చేసుకోండి. సో ఈ రెండు విషయాలు ఖచ్చితంగా మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు, మీతో పాటు మీ కుటుంబం, మీ పక్కింటి వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. ఇది సీజనల్ వ్యాధులపై మహావిశాఖ నగరపాలక సంస్థ సన్నద్ధం చేస్తున్న సమరం. అయితే అసలే కరోనా విపత్కర పరిస్థితుల్లో మనం ఉన్నాము, ఆపై సీజనల్ వ్యాధులు దాడి చేసే సమయం ఆసన్నమైంది. జూన్ జూలై నెలల్లో సీజనల్ వ్యాధులతో పాటు కరోనా వ్యాప్తి కూడా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టాలి, స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలి. అలాగే సీజనల్ వ్యాధుల్ని నివారించేందుకు ఆల్రెడీ జీవీఎంసీ సూచించిన విధంగా చర్యలు చేపట్టాలి, జాగ్రత్త చర్యలు. ఈ విధంగా మనం ఈ రెండు నెలల్ని సురక్షితంగా గడపాలని ఆశిస్తున్నాం. కెమెరా పర్సన్ శంకర్తో నాని, యాక్ట్ న్యూస్. సీజనల్ సమరానికి మహావిశాఖ నగరపాలక సంస్థ సన్నద్ధమవుతుంది. ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు చెప్పండి? కేవలం డెంగ్యూ వ్యాపిస్తుంది అని అంటే కేవలం మానవ తప్పిదం వల్లే 99% డెంగ్యూ వ్యాపిస్తుంది. ఈ సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు జీవీఎంసీ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది? ముఖ్యంగా వార్డు సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మైక్రో పాకెట్స్ అలాట్ చేయడం జరిగింది. ఈ సీజనల్ వ్యాధులు దాడి చేస్తే ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు మందరు? సో 24 సెంటర్స్లో కూడా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. వాటి టెస్టింగ్ కిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అవగాహన అనేది జీవీఎంసీ తరఫున ప్రజలకి ఏ విధంగా కల్పిస్తున్నారు? డోర్ టు డోర్ అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. మెప్మా మెంబర్స్తో